ఈ సినిమా స్టార్టింగ్ సీన్లో అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఒక పెద్ద ఆయన టీవీ చూస్తూ తింటున్నాడు అమెరికా సైన్యం ఇరాక్ లో కొరియాలో కొన్ని ప్రాంతాల్లో దాడి చేసిందని త్వరలోనే ఆ యుద్ధంలో జయించబోతుందని న్యూస్ లో వస్తోంది అమెరికా ప్రపంచ యుద్ధంలో గెలిచిన తర్వాత కొత్త ఒరువడిని సృష్టించబోతుందని ఆ టీవీలో న్యూస్ వస్తోంది దీనివల్ల ప్రపంచ శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతుంటే అతడు చూస్తుంటాడు అతడు భోజనం చేసిన తర్వాత ఆ ప్లేటును తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేస్తుంటాడు అతడు డస్ట్బిన్ లో ప్లేట్ వేస్తుంటే ఆ డస్ట్బిన్ లో ఆల్రెడీ చాలా ప్లేట్లు అలా వేయబడి ఉన్నాయి అతడు తినే యూజ్ అండ్ త్రో ప్లేట్లు సాధారణంగా యుద్ధం సమయంలో భోజనం వండి తినడం కుదరదు అలాంటప్పుడే ఇలాంటి ప్యాకేజీ ఫుడ్ తింటుంటారు అలా యుద్ధం సమయంలో తినే భోజనం లాంటి భోజనాన్ని ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా అలాగే తింటున్నాడు కానీ ఇప్పుడు యుద్ధం జరిగిపోయి చాలా అయిపోయింది అంటే అతడు ఇంట్లో వండడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది అప్పుడు టేబుల్ పై ఒక కీస్ బంచ్ ను చూపిస్తారు దానికి థర్టీ సిక్స్ అని ఒక నెంబర్ ఉంటుంది తర్వాత అతడు ఒక పెద్ద కత్తి తీసుకుని మాంసాన్ని ముక్కలుగా కొడుతుంటాడు అప్పుడు ఒక ముక్క కింద పడిపోతుంది దాన్ని కష్టపడి తీయడానికి కిందికి వంకుతాడు వెంటనే అతడికి అటాక్ వచ్చి అలాగే కింద పడిపోతాడు అలాగే గుండెను పట్టుకుని అతడు చనిపోతాడు అప్పుడు అతడు కింద పడినప్పుడు అతడు ఆల్రెడీ కొట్టి పెట్టిన మాంసం అతనిపై పడుతుంది అప్పుడు అతడి డెడ్ బాడీని ఆ టేబుల్ లో ఉన్న థర్టీ సిక్స్ నెంబర్ కీని చూపిస్తుంటారు అప్పుడు ఒక సందేహం కలుగుతుంది ఎప్పుడు అతడు ప్యాక్డ్ ఐటమ్స్ తింటున్నాడు కానీ అతడు ఈ మాంసాన్ని ఎందుకు కట్ చేశాడు ఎవరి కోసం కట్ అనేది మిస్టరీగా ఉండిపోతుంది అది వెళ్తుంటే వెళ్తుంటే సినిమాలో తెలుస్తుంది సీన్ కట్ చేస్తే ఈ సినిమా హీరోను చూపిస్తారు అతడు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు ఆ సమయం ఏంటంటే యుద్ధం ముగిసిన సమయం ఆ యుద్ధంలో గెలవడం కోసం మిగతా దేశాల ప్రజలను ముఖ్యంగా నలుపు జాతీయులను రండి రండి అని మాతో కలిసి యుద్ధం చేయండి యుద్ధం గెలిచాక సరి సమానంగా హక్కులు ఇస్తామని చెప్పి ఎలాగోలా చేసి వాళ్ళని యుద్ధం పాల్గొనేలా చేశారు ఇప్పుడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ సమాన హక్కులు ఉండవు అని చెప్తున్నారు ఆ టైంలో నల్ల జాతీయులకు ఎలాంటి హక్కులు ఇవ్వాలి వారికి ఏమేమి చేయాలని దాని గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు అంతే తప్ప ఆది నుంచి ఉంటున్న తెల్లవాళ్ళ గురించి ఎవరు ఆలోచించడం లేదని అక్కడ మాట్లాడుకుంటున్నారు ఆ జాత్యహంకార మాటలకు హీరో కూడా సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇతడు ఒక రేసిస్ట్ అనేది మనకు కంప్లీట్ గా తెలుస్తుంది అతడు కారు ను అక్కడ నిలిపేసి ఎక్కడికో వెళ్తున్నారు ఇంకా చాలా మంది ఆ బిల్డింగ్ లోకి వెళ్తున్నారు అప్పుడు లోపల ఏం జరుగుతుందంటే ఒక నల్ల జాతీయుడు అక్కడున్న గూడౌన్ ను వేలం వేస్తున్నాడు అంటే అతడు యాక్చువల్ గా గూడౌన్ మొత్తాన్ని వేయడం లేదు అందులో ఒక రూమ్ ను వేలం వేస్తున్నాడు యాక్చువల్ గా ఈ గూడౌన్ కాన్సెప్ట్ అమెరికాలో ఉంది సాధారణంగా మన ఇంట్లో అవసరం లేని వస్తువులను ఒక స్టోర్ రూమ్ లో వేస్తుంటాము లేదంటే ఇంట్లో సజ్జలపై పెడుతుంటాము కానీ అమెరికాలో అలా కాదు ఇంట్లో అనవసరమైన వస్తువులను దాయడం కోసమే ఊరు చివర ఒక గోడౌన్ ను కడతారు అందులో ఊరిలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్క రూమ్ ఇస్తారు ఇంట్లో పెట్టలేని అనవసరమైన వస్తువులను అందులో స్టోర్ చేసుకుంటుంటారు ఆ గోడౌన్ కోసం నెల నెల ఎంతో కొంత చెల్లిస్తుంటారు ఒకవేళ ఎవరైనా దానికి సరిగా అద్దె చెల్లించకుంటే కొన్ని నెలల పాటు చూస్తారు ఆ తర్వాత దాన్ని వేలం వేస్తారు అప్పుడు ఆ రూమ్ లో ఉన్న అనవసరమైన వస్తువులన్నీ వేలం ఎవరైతే పాడతారో వారికే చెందుతాయన్నమాట ఎలాగోలా రూమ్ లో ఉన్న చెత్తనంతా ఖాళీ చేయాలనేదే ఆ గోడౌన్ ఉద్దేశం అన్నమాట ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ నల్ల జాతీయుడు కూడా రూమ్ నెంబర్ థర్టీ సిక్స్ ను వేలం వేస్తున్నాడు ఇప్పుడు ఈ వేలంలో ఎవరైతే ఎక్కువగా ఇస్తారో వారికి ఆ రూమ్ సొంతమవుతుంది అంటే ఆ రూమ్ లోని వస్తువులు సొంతమవుతాయి ఆ తర్వాత అతడు ఆ రూమ్ కు నెల నెల అద్దె చెల్లించాలి ఇప్పుడు మన హీరో ఆ నల్ల జాతీయు చాలా కోపంగా చూస్తుంటాడు కారణం ఏంటంటే ఇతడు తెల్లవాడు ఈ దేశంలో ఆది నుంచి ఉంటున్నవాడు అతడు నల్ల జాతీయుడు ఆఫ్రికన్ నుంచి వచ్చినవాడు అప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ గుడౌన్ దగ్గరికి వెళ్లి లాక్ ను కట్ చేసి గుడౌన్ ను ఓపెన్ చేస్తాడు లోపల ఉన్న వస్తువులన్నీ చూసుకోండి అని చూపిస్తుంటాడు ఆ తర్వాత ఆ రూమ్ కు కొత్తలాక్ వేస్తాడు ఆ తర్వాత వేలం ప్రారంభిస్తారు అలా వేలం పాడేటప్పుడు ఒక్కొక్కరు వెయ్యి రెండు వేలు మూడు వేలు అని అలా పాడుతున్నారు ఆ తర్వాత హీరో పదివేల పాడతాడు అలాంటి టైంలో అతనికి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ లో మాట్లాడేదాన్ని బట్టి చూస్తే అతనికి అప్పు ఇచ్చిన వాడు మాట్లాడుతున్నట్టున్నాడు అతడు ఫోన్ చేసి ఏంట్రా ఎప్పుడు డబ్బులు ఇస్తావు అసలు వడ్డీ కూడా ఇవ్వట్లేదని బెదిరిస్తున్నాడు నువ్వు డబ్బు ఇచ్చే వరకు ఊరు వదిలి వెళ్ళొద్దని అతడు చెప్తుంటాడు అప్పుడు అతడు అప్పించిన వాడు ఏమంటాడంటే ఈ రాత్రి లోపే నాకు డబ్బు అంతా సెటిల్ చేయాలని చెప్తుంటాడు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత అతడు ఈ నల్ల జాతి దగ్గరికి వచ్చి నేను వేలంపాడిన రూమ్ కి ఇవ్వమని అడుగుతాడు అప్పుడు అతడు అతనితో ఏమంటుంటాడంటే ఇంతకు ముందు కూడా నువ్వు ఒక గోడౌన్ ను పాటలో పాడుకున్నావు కదా అందులో ఎంత లాభం వచ్చిందని అంటుంటాడు అప్పుడు హీరో ఏమంటుంటాడంటే అందులో పెద్దగా లాభం రాలేదని చెప్తుంటాడు కానీ ఈ నల్లవాడు అతని మాటలు నమ్మలేదు నీకు బాగానే డబ్బులు దొరుకుంటాయి కానీ నువ్వు అది చెప్పడం లేదని అతడు అంటుంటాడు ఇప్పుడు చూడు కొత్త కారు కూడా కొన్నావు అంటే నీకు బాగానే డబ్బులు వచ్చుంటాయని అతడు అంటుంటాడు ఆ తర్వాత హీరో కొత్తగా రూమ్ వేలం పాడాడు కదా దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చి కీ ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఇతడు ఏమంటాడంటే నేను కీ నీకు ఇస్తాను కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలని అంటాడు అతనికి ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపిస్తుంటాడు నువ్వు ఇప్పుడు రూమ్ వేరం పాడావు కదా అది పదేళ్లుగా ఈ ముసలాయన హ్యాండ్ ఓవర్ లోనే ఉండింది కానీ ఈ ఏం చేస్తున్నాడో ఒకసారి చూడు ప్రతి రోజు ఆ రూమ్ కు వస్తాడు రూమ్ కు ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఎగిరి ఎగిరి వెళ్తుంటాడని అతడు చూపిస్తాడు కానీ అతడు అలా ఎందుకు చేస్తున్నాడో ఇంతవరకు నాకు అర్థం కాలేదని అతడు చెప్తుంటాడు అంతేకాకుండా ప్రతి రోజు పెద్ద పార్సల్ తో వస్తాడు వెళ్లేటప్పుడు అది ఖాళీ అయి ఉంటుందని అతడు చెప్తాడు అప్పుడు ఆ పార్సల్లో ఉన్న ఆ వస్తువులను ఎవరైనా తింటున్నారా లేక అతడు ఆ లోపల పెడుతున్నాడా లేక ఏం జరుగుతుందనేది ఇప్పటి వరకు తెలియలేదని అతడు చెప్తాడు ప్రతిరోజు అతడు ఒక గంట లోపల ఉండే బయటికి వస్తాడు అసలు లోపలికి వెళ్లి ఏం చేస్తున్నాడు ఏం అర్థం కావడం లేదని అతడు చెప్తాడు నేను కూడా లోపలికి వెళ్ళి చెక్ చేశాను కానీ లోపల ఎవరూ లేరని చెప్తాడు హీరో దాన్ని అసలు పెద్దగా పట్టించుకోలేదు ఆ రూమ్ కు తీసుకొని బయటకు వెళ్తాడు ఇప్పుడు అతనికి అప్పులవాడు ఫోన్ చేసి ఎలాగైనా రాత్రికి డబ్బు ఇవ్వాలని చెప్పాడు కదా ఇప్పుడు ఆ డబ్బును ఎలా అరేంజ్ చేయాలని అదే ఫీలింగ్ అతడు బయటకు వెళ్తుంటాడు అప్పుడే ఎదురుగా ఒక లేడీ వచ్చింది హీరో ఆమెను చూడకుండానే అలా వెళ్తుంటాడు అప్పుడు ఆమె ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి ఆ నల్ల జాతిని కలుస్తుంది నాకు ఈ గూడౌన్ లో ఒక రూమ్ ఉంది దానికి సంబంధించి రెండు నెలల అద్దె ఇవ్వడం కొంచెం లేట్ అయిందని ఆమె చెప్తుంటుంది ఇప్పుడు ఆ అద్దె ఇవ్వడానికే వచ్చానని చెప్తుంది ఇదిగోండి అద్దె అని ఆమె ఇవ్వబోతుంది అప్పుడు అతడు ఏమంటుంటాడంటే ఏంటండి ఇంత లేట్ గా వచ్చారు ఒక రెండు నెలలు అద్దె కట్టకపోతే మేము వేలం వేస్తామని మీకు తెలుసు కదా అని అతడు అంటుంటాడు అలాగే మేము వేలం అతడు చెప్తుంటాడు ఇప్పుడు మీ వేదం పాడుకున్నాడు అతడే యూజ్ చెప్తుంటాడు అది విని ఆమె చాలా బాధపడుతుంటుంది ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను తరచుగా ఫోన్ చేసి ఇలా అద్దె ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది అని ఫోన్ లో మాట్లాడాను కదా అప్పుడు మీరు కూడా సరేనని చెప్పారు కదా అని అంటుంది అప్పుడు అతనికి గుర్తొచ్చి ఓ తరచుగా ఫోన్ చేసింది మీరేనా ఏమ్మా నువ్వు ఫోన్ చేసి చెప్పావు కానీ ఏ నెంబరు ఏంటి అని ఏమనే వివరాలు చెప్పావా అందువల్ల ఇప్పుడు నేను ఏమీ చేయలేనని అతడు చెప్తుంటాడు సరే జరిగింది ఏదో జరిగింది కానీ మీకు ఇలా జరగడం నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది అప్పుడు అతడు ఏం చెప్తానంటే ఇదిగో బయటకు చూడు ఇప్పుడే కార్ లో వెళ్తున్నాడు కదా అతడే మీ రూమ్ ను వేలం పాడాడు మీ రూమ్ ఇప్పటికీ అతని కంట్రోల్లోనే ఉంది మీరెళ్లి అతన్ని బతింపులాడుకుంటే అతడు కరిగిపోయి మీకు ఆ రూమ్ ఇవ్వవచ్చేమో అని అంటాడు ఆమె కూడా చాలా ఆశతో హీరో దగ్గరికి వెళ్తుంది ఆమె ఒక స్పానిష్ చెందిన లేడీ స్పానిషే ఆమె మాతృభాష కానీ తను ఉండేది అమెరికా హీరో అనేవాడు రేసిజం ఉన్నవాడు అందువల్ల అతడు ఆమెను అసలు పట్టించుకోవడమే లేదు రోడ్డు వెళ్లేటప్పుడు మనం ఏదైనా బురదం తొక్కినప్పుడు ఎంత అసహ్యించుకుంటాం అదే అసహ్య చూపు ఆమెను చూస్తున్నాడు అతడు ఆమె కూడా తన విషయం అంతా చెప్పి సాయం చేయాలని అడుగుతుంది ఆ రూమ్ లోనే తనకు చెందిన ముఖ్యమైన వస్తువులు ఉన్నాయని ఏదో పొరపాటుగా వాళ్ళు రూమ్ ను వేలం వేశారని దాన్ని మీరే తీసుకున్నారని తెలిసింది అందులో చాలా ముఖ్యమైన మా ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి వాటిని కొంచెం ఇస్తారా అని అడుగుతుంది అందులో మా పాత జ్ఞాపకాలు ఉన్నాయని కొన్ని డైరీస్ ఉన్నాయని వాటిని తీసుకుంటానని ఆమె అడుగుతుంది వీటిని బయట అమ్మినా కూడా మీకు ఒక్క రూపాయి కూడా రాదు దయచేసి వాటిని నాకు ఇప్పించండి అని అడుగుతుంది కానీ మన హీరో అసలు ఒప్పుకోవడం లేదు వేలం పాడారంటే ఇక పోయినట్టే అసలు ఒక్కటి ఇవను పో అని నిర్లక్ష్యంగా చెప్తాడు ఆమె ఎంత బతిమిలాడినా అతని మనసు కరగలేదు అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇదిగో బాబు నా దగ్గర ఇంతే డబ్బు ఉంది ఇది తీసుకుని నా పాత ఫోటోలు ఇప్పించండి అని అడుగుతుంది కానీ అతడు అస్సలు కరగనే లేదు అలా అతడు నిర్లక్ష్యంగా బదిలిచ్చి వెళ్తుంటే ఆమెకు చాలా కోపం వస్తుంది ఒక మనిషిని ఇంత దారుణంగా అవమానిస్తారా అని ఆమె ఫీల్ అవుతుంటుంది అప్పుడు ఆమెకు పట్టరానంత కోపం వచ్చి తన మాతృభాష స్పానిష్ లో ఏదేదో తిడుతుంది హీరో అదివిని ఏంటే నన్ను తిడుతున్నావా ఏం తిట్టావే అని అడుగుతుంటాడు లేదు లేదు నేనేం తిట్టలేదే ఏదో స్పానిష్ భాషలో మాట్లాడాలని చెప్తుంది ఏంటి మీకు స్పానిష్ తెలియదా అని ఆమె అడుగుతుంది అప్పుడు ఏమంటాడంటే నాకు స్పానిష్ తెలియదు నా మాతృభాష ఇంగ్లీషే ఇంగ్లీషే నాకు తెలుసు నీకు ఆ ఇంగ్లీషు సగం సగంగానే తెలుసు కదా నా దేశంలో ఊరికే బతుకుతున్నారు కనీసం నా భాష గురించి అయినా పూర్తిగా తెలుసుకోవచ్చు కదా అంటుంటాడు ఇకపైనైనా నా భాషను కరెక్ట్ గా మాట్లాడని అంటుంటాడు ఆ లేడీ అతని పొగరు జాత్యహంకారం అహంకారం చూసి నువ్వు నరకానికే పోతావురా అని తిట్టుకుంటూ వెళ్లిపోతుంది సీన్ కట్ చేస్తే హీరో కొత్తగా వేలం పాడిన రూమ్ లోకి వెళ్లి ఏదైనా విలువైన వస్తువులున్నాయా అని వెతుకుతుంటాడు అందులో పాతకాలపు వస్తువులు చాలా ఉన్నాయి అందులో కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ సీన్ లో చనిపోయిన ఆ పెద్దఅైన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ చాలా ఉన్నాయి వాటిని బట్టి చూస్తే అతడు జర్మనీ ఆర్మీలో పనిచేసినట్లు తెలిసింది అక్కడ కొవ్వొత్తులు వెలిగించే స్టాండ్ ఒకటి అతనికి దొరికింది అది చూస్తే గోడు లాగా కనిపించింది అది తీసుకుని బ్యాగ్ లో వేసుకున్నాడు అప్పుడు రౌండ్ గా చక్రం లాగా ఒక వస్తువు కనిపించింది అది అతన్ని అట్రాక్ట్ చేసింది దాన్ని కూడా తీసుకుని ఆ గోడౌన్ లాక్ చేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు అదే టైంలో అతనికి అప్పులిచ్చిన వాడు అక్కడికి వచ్చి ఏంట్రా అస్సలు ఇవ్వడం లేదు వడ్డీ ఇవ్వడం లేదు ఎప్పుడు ఇస్తావు డబ్బులు అని అతని కారు ను పగులు అది చాలదన్నట్టు అతని తలపై కూడా ఒక్కటిస్తాడు అతడు తన దగ్గర ఉన్న ఐదో పదో అతని చేతిలో పెట్టి అయ్యా స్వామి ఇది వడ్డీ అనుకో మిగతాది నేను త్వరలోనే ఇస్తానని చెప్తాడు నాకు త్వరగా డబ్బు ఇవ్వాలని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు ఆ స్పానిష్ లేడీ అదంతా చూసి అయ్యయ్యో పాపం ఏమైంది అని అక్కడికి వస్తుంటే అతడు ఆమెను చేదరించుకుని పో నీ నువ్వు చూసుకో అని వెళ్ళిపోతాడు అప్పుడే అతడు ఆ నల్లవాడి దగ్గరికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటాడు అప్పుడే అతనికి అప్పులున్న విషయం ఆ నల్ల జాతీయుడికి కూడా తెలుస్తుంది అప్పుడు అతడు ఒక అడ్రస్ రాసిచ్చి ఈమె పాతకాలం నాటి వస్తువులను తీసుకుంటుంది నువ్వు ఆ వస్తువులను తీసుకెళ్లి ఆమెను కలువు ఆమె నీకేదైనా ఇవ్వచ్చు అని చెప్తాడు నువ్వు అప్పు తీర్చడానికి ఇది కొంచెం సాయంగా ఉంటుందని అతడు చెప్తాడు అతడు కూడా సరే అని చెప్పి అతడు తీసుకున్న వస్తువులను కార్ లో వేసుకుని ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె ఆ కొవ్వొత్తి స్టాండ్ చూసి ఇది బంగారమే కానీ ఇందులో సగం రేటు మాత్రమే ఇస్తానని చెప్తుంది అప్పుడు ఆమె ఆ రౌండ్ గా ఉన్న వస్తువును చెక్ చేస్తుంటుంది దానిపైన స్పానిష్ లో ఏదేదో రాసుంది ఆ డబ్బాను చూడగానే ఆమె ఏమంటుందంటే వేరే ప్రపంచంలో ఉన్న ఆత్మలతో మాట్లాడాల్సిన దానికి కావాల్సిన శక్తి ఉన్న పెట్టే ఇది అని ఆమె చెప్తుంటుంది హీరోకు అదంతా ఏమీ అర్థం కాక చనిపోయిన ఆత్మలతో మాట్లాడుతుంటారు కదా దానికి సంబంధించిందా అని అతడు అంటుంటాడు ఇది దానికన్నా విలువైనదని ఆమె చెప్తుంటుంది కానీ దీని గురించి పూర్తిగా తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడని అతన్ని పిలుద్దామని ఆమె అంటుంది అలా మాట్లాడుతూ ఆమె అందులో ఉన్న బటన్ నొక్కగానే ఓపెన్ అయిపోతాయి అందులోంచి మూడు పుస్తకాలు బయటకు వచ్చాయి ఈ బుక్స్ గురించి నేను ఇంతకు ముందు ఒక పెద్ద గురించి చెప్పాను కదా ఆయనకే పూర్తిగా తెలుస్తుంది ఆయన్ని పిలుద్దామని చెప్తుంది ఆ పెద్ద వచ్చి ఈ బుక్స్ పరిశీలించి నీకేదైనా ఇస్తాడని ఆమె చెప్తుంది ఆమె ఫోన్ చేయగానే అతడు కూడా అక్కడికి వచ్చాడు అతడు వచ్చి ఈ వస్తువులను చూడగానే చాలా షాక్ అవుతాడు అయ్యయ్యో ఇవి ఎంత పురాతనమైన వస్తువులు ఇలాంటి వస్తువులు నీకు దొరికాయా అని అతడు ఆశ్చర్యపోతుంటాడు యాక్చువల్ గా ఇలాంటి పుస్తకాలు నాలుగు ఉంటాయి అందులో నాలుగో పుస్తకమే చాలా విలువైంది ఆ పుస్తకంలోనే వేరే ప్రపంచంలో ఉన్న ఆత్మలను మనిషి శరీరంలో బంధించి శక్తులు పొందడానికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయని అతడు చెప్తుంటాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకాల కాపీలు దొరుకుతున్నాయి అందులో మొదటి మూడు పుస్తకాలు దొరుకుతున్నాయి కానీ ఆ నాలుగో పుస్తకం దొరకడం లేదని అతడు చెప్తుంటాడు కానీ నీ దగ్గర ఉన్న ఈ మూడు పుస్తకాలు ఒరిజినల్ పుస్తకాల లాగా ఉన్నాయి మరి ఆ నాలుగో పుస్తకం మీదే అని అతడు అడుగుతాడు అప్పుడు అతడు ఏమంటాడంటే ఈ మూడు మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఆ నాలుగోది ఎక్కడ ఉందో తనకు తెలియదు అని చెప్తాడు ఈ మూడు పుస్తకాలకు నేను మూడు లక్షలు ఇస్తాను కానీ ఆ నాలుగో పుస్తకం నాకు ఇచ్చావంటే ముప్పై లక్షలు ఇస్తానని ఆ ముసలాయన చెప్తాడు అప్పుడు ఏమంటాడంటే సరే మనం వెళ్దాం రా నేను ఒక గుణంలోంచి ఈ పుస్తకాలు తీశాను అక్కడికి వెళ్లి చెక్ చేస్తే అది కూడా దొరుకుతుందో ఏమోనని చెప్తాడు అంతేకాకుండా ఆ కొవ్వొత్తుల స్టాండ్ ఉంది కదా దానికి మూడో వంతు డబ్బులు ఇస్తానని చెప్తాడు వాళ్ళు కార్లో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు అప్పుడు ఆ హీరో అతన్ని అడుగుతుంటాడు ఈ మూడు పార్ట్ కు సంబంధించిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా దొరికాయని చెప్తున్నారు ఆ నాలుగో పుస్తకం దొరకలేదని చెప్తున్నారు ఆ ముసలాయన దాని గురించి ఒక కథ చెప్తుంటాడు ఆ నాలుగో పుస్తకం ద్వారా వేరే ప్రపంచంలో ఉన్న శక్తులను ఒక మనిషి శరీరంలో పెట్టవచ్చు ఎవరైనా వ్యక్తి అలా చేశాడంటే ఆ తర్వాత అతడు దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటే దాన్ని కంట్రోల్ చేయగలనని చెప్తుంటాడు కానీ అతని వల్ల కంట్రోల్ చేయబడిన ఆ ప్రాణం ఒకవేళ అది బీటలు వారిందంటే సంబంధించిన వారి నుంచి అది విడుదలవుతుందని అది బయటకు వచ్చేటప్పుడు ఆ నాలుగో పుస్తకం దానంతట అదే కాలిపోతుందని చెప్తుంటాడు అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఆ నాలుగో పుస్తకం దొరకడనేదని చెప్తుంటాడు అంతేకాదు నీకు ఇంకో నిజం చెప్పాలని ముసరాయని అంటుంటాడు నువ్వు గూడంలో ఒక రూమ్ వేలం పాడానని చెప్పావు కదా ఆ మనిషి యొక్క కుటుంబ హిస్టరీ నాకు తెలుసు అతడు జర్మనీ ఆర్మీలోనే కదా పనిచేశాడు అని అడుగుతాడు అప్పుడు హీరో కూడా అవునని చెప్తాడు అతడు చాలా ధనవంతుల కుటుంబానికి చెందినవాడు ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతడు అమెరికాకు వచ్చి సెట్ అయ్యాడు ఇల్లీగల్ గా ఆయుధాలు తయారు చేసి అతడు అమ్మేవాడు ఇలాంటి క్రమంలోనే అతనికి జూదాటం అలవాటైంది అందువల్లే అతడు ఆస్తులన్నీ కోల్పోయాడు అతని కుటుంబం కూడా కోల్పోయాడు చివరగా అతడు ఒక్కడే మిగిలిపోయాడని చెప్తాడు అతడు ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత జూదాటంలో అతనికి లక్ కావాలని ప్రయత్నించాడు అతనికి అదృష్టం కావాలని చెప్పి ఎంతో మంది మంత్రవాదులను కలిశాడు అతడు అలా వాటి కోసం రీసెర్చ్ చేసేటప్పుడు అలాంటి క్రమంలోనే వేరే ప్రపంచంలో ఉన్న ఒక డీమన్ ను తన చెల్లి శరీరంలో ప్రవేశపెట్టాడని చెప్తాడు ఆ తర్వాత ఏమైందని హీరో చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుంటాడు ఆ తర్వాత అతని చెల్లిని ఎవరూ చూడలేదని అతడు చెప్తాడు ఆమెకు ఏమైంది ఎలా ఉందని ఎవరికీ తెలియదని చెప్తాడు అలా మాట్లాడుకుంటూనే వారు గోడౌన్ వచ్చారు వాళ్ళు లోపలికి వెళ్లగానే ఆ కొవ్వొత్తి స్టాండ్ తీసుకుని అతడు కొవ్వొత్తులు వెలిగిస్తాడు లోపలికి వెళ్లిన తర్వాత నాలుగో పుస్తకం కోసం చెరొక చోటు వెతుకుతుంటారు బుక్ దొరకకుండా ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్లేదే లేదని వాళ్ళు అనుకుంటారు ఇలాంటి టైంలో అతడు వెతుకుతుంటే ఒక న్యూస్ క్లిప్ దొరుకుతుంది కనిపించకుండా పోయినా అతని చెల్లి గురించి ఆ న్యూస్ ఉంటుంది అప్పుడు ఆ ముసలాయిన చెప్పేదంతా అబద్ధం కాదు నిజమని మనకు అర్థం అవుతుంది అలా వాళ్ళు వెతుకుతున్న క్రమంలో ఒక సీక్రెట్ రూమ్ ఉందని గమనిస్తారు ఆ రహస్య రూమ్ తెరవగానే చాలా దుర్వాసన వస్తుంది అప్పుడు హీరో ఏమంటాడంటే ఏంటి ఇంత దుర్వాసన వస్తుందని అంటుంటే అతడు ఏమని చెప్తాడంటే ఇది వాసన కాదు తమ్ముడు సాధారణంగా అడవిలో ఉండే సింహం గాని పులి గాని తన చోటు ఇదని చెప్పడానికి ఒక వాసన వదులుతాయి అలాంటిదే ఇది అని చెప్తాడు ఇక్కడ ఒక విచిత్రమైన జీవి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అది తన సరిహద్దును నిర్ణయించుకోవడానికే ఇలా వాసన వదిలిందని అతడు చెప్తుంటాడు వాళ్ళు లోపలికి వెళ్లేటప్పుడు ఆ ముసరాయన ఒక విషయం చెప్తుంటాడు దయచేసి దేన్ని ముట్టుకోవద్దు దేన్ని తుడవద్దు అని చెప్తుంటాడు అందువల్ల నెమ్మదిగా వెళ్ళు లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని అతడు చెప్తుంటాడు తమ్ముడు చూసి 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 వెళ్ళు అని అతడు ఎంతో చెప్తుంటాడు కానీ పొగరు బట్టిన అతడు నాకే నువ్వు చెప్తావా అని అదేమి పట్టించుకోడు అలా వాళ్ళు లోపలికి వెళ్తుంటే గోడకు అతికించిన పేపర్లు చాలా ఉంటాయి వాటిలో ఏదేదో రాసి ఉంది అలా లోపలికి వెళ్తుంటేనే వాళ్లకు అప్పుడు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది ఆ రూమ్ లో ఒక మనిషి పడి ఉండడం ఆ పెద్ద ఆయన చూస్తాడు అది చూడగానే అతడు ఏం చెప్తుంటాడంటే నేను చెప్పాను కదా సొంత చెల్లినే డీమన్ ను కట్టుబాటు చేయడానికి ఉపయోగించాడని ఆ చెల్లె ఈమె అని చెప్తుంటాడు సాధారణంగా మనం నీళ్లు దాయడం కోసం ఒక పాత్రను ఉపయోగిస్తాం అందులో నీళ్లు పోసి దాన్ని పెట్టుకుంటాం అలాగే ఒక ఒక పాత్ర లాగా ఈ శరీరాన్ని ఆ జీవి వాడుకుంటుందని అతడు చెప్తుంటాడు ఆమె ముఖం చూడు ఎంత పెద్ద రంధ్రం ఉందో ఆమె ముఖం ద్వారానే ఆ జీవి లోపలికి వెళ్ళిందని చెప్తుంటాడు ఈ రూపం ఇలా పడి ఉండడం గమనిస్తే చాలా ఏళ్లుగా ఇలాగే ఉన్నట్లు అర్థమవుతుందని అతడు చెప్తుంటాడు ఆమె జుట్టు కూడా చూడు భూమికి ఎలా అతుక్కుపోయిందో అలా అతడు చెప్తుంటాడు అప్పుడు జూమ్ చేసి చూస్తే ఆ ముఖం లోపల ఆక్టోపస్ లాగా ఏదో రూపం కదులుతున్నట్లు అనిపిస్తుంది అప్పుడు ఆ ముసలాయన ఏం చెప్తుంటాడంటే ఇది ఇప్పుడు చాలా ఆక్రోషంతో చాలా ఆకలితో ఉందని చెప్తుంటాడు అందువల్ల చాలా కేర్ఫుల్ గా ఉండాలని అతడు చెప్తుంటాడు నువ్వు ఎలాగైనా చేసి ఆ కోర్ లోపలికి మాత్రం వెళ్లొద్దు ఆ కోడ్ చెడిపోయిందంటే ఇక మన పని అంతే అని అతడు చెప్తుంటాడు అలాంటి సమయంలోనే పొగరు పట్టిన అతడికి నాలుగో పుస్తకం కనిపిస్తుంది ఆహా పుస్తకం దొరికిందే అని అతడు చాలా ఉత్సాహంగా అలా వెళ్లేటప్పుడు ఆ కోడ్ చెడిపోతుంది ఇప్పుడు అతడు పెద్ద తప్పు చేశాడు యాక్చువల్ గా ఆ ముసలాయనే ఆ రూమ్ లోకి వచ్చేటప్పుడు ఎగిరెగిరి వస్తుంటాడు ఆ కోడ్ చెరిగిపోవద్దని అతడు అలా అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అతడు కోడ్ దాటగానే ఆ కోడ్ యాక్టివేట్ అయింది ఆ శరీరం చుట్టూ వేసిన స్టార్ మార్క్ యాక్టివేట్ అయింది అప్పుడు ఆ ముసలాయన ఏమంటుంటాడంటే అరే పాప కూడా అనవసరంగా దాన్ని నిద్ర లేపు కదరా అంటుంటాడు అతడు అలా చెప్తుంటే పట్టించుకోకుండా ఆ నాలుగో బుక్ ను అతడు తీసుకుంటాడు అప్పుడే ఆ బాడీలో ఉన్న ఆక్టోపస్ బయటకు రావడం చూపిస్తుంటాడు ఆ శరీరాన్ని చింపుకుంటూ అది బయటకు వస్తుంది ఇప్పుడు హీరో అది చూసి ఇంతసేపు ముసలాడు చెప్పింది నిజమని అనుకుంటుంటాడు వెంటనే ఆ బుక్ తీసుకుని పరిగెత్తుతుంటాడు ఈ ముసరాయన ఏం జరుగుతుందో అని అలా చూస్తుంటే ఆ ఆక్టోపస్ అతన్ని సడన్ గా మింగేస్తుంది అదే టైంలో హీరో చేతిలో ఉన్న బుక్ కూడా దానంతట అదే కాలిపోతుంది ఇప్పుడు కట్టుబాటులో ఉన్న ఆ డీమన్ బయటకు వచ్చింది ఇప్పుడు ఆ డీమన్ అతన్ని వెంటాడుతోంది దానికి భయపడి ప్రాణ భయంతో అతడు అటు ఇటు పరిగెత్తుతుంటాడు ఈ వైపు పోతే ఎదురొచ్చి నిలబడింది ఆ వైపు పోతే ఎదురొచ్చి నిలబడింది ఇక ఏం చేయాలని చెప్పి అతడు ఎటు పడితే అటు పరిగెత్తుతున్నాడు ఇలాగోలా చేసి ఆ గోడౌన్ ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చాడు కానీ ఆ ఎంట్రెస్ట్ దగ్గర లాక్ చేయబడి ఉండింది ఇక దగ్గరకు వచ్చా ఇక ఎస్కేప్ అవుదామని అతడు చాలా సంతోషపడుతుంటాడు త్వర త్వరగా ఉరికొచ్చి అతడు దాన్ని ఓపెన్ చేయబోతే అది లాక్ చేయబడి ఉందన్న విషయం అతనికి అర్థమైంది ఎవరైనా కాపాడండి కాపాడండి అని అతడు అరిచేటప్పుడు ఆ స్పానిష్ లేడీ ఉంటుంది కదా ఆమె అక్కడికి వస్తుంది ఆమెను చూసి వెంటనే అతడు ఈ తలుపు తెరవండి తెరవండి అని అరుస్తుంటాడు ఆమెకు ఇంగ్లీషు సరిగా అర్థం కాదు కదా ఎలాగోలా అర్థం చేసుకుని ఓహో దీని తరవమని చెప్తున్నావా అని అంటుంది ఇదిగో తెరుస్తున్నా అని చెప్పి తెరవడానికి బదులు దానికి లాక్ వేస్తుంది నన్ను ఎంత అవమానపరిచావు అనుభవించురా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతని వెనుకే వెంబడిస్తూ ఆ డీమన్ వచ్చింది ఇక గేటు తెరవడం అతని వల్ల కాదని చెప్పి అటు ఇటు తిరుగుతుంటాడు చివరకు అతన్ని లబక్ నమింగేస్తుంది ఆ తర్వాత ఈ సినిమాను ముగిస్తారు ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్